నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, నేను యూట్యూబ్ లో అనేది ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబ్ ద్వారా మీకు సందేశం ఇస్తున్నాను. అది కాదు, యూట్యూబ్ లో సబ్జెక్ట్ వైస్ గా ఇంటూ మనం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈజీ, ఎందుకంటే దానికి ఎటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవసరం లేదు, దాన్ని ఎటువంటి లేదా వార్మప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో కూర్చొని దాన్ని ఒక ప్రాపర్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తే అది నడుస్తుంది. కానీ గ్రౌండ్ ఎలా అంటే, మీరు గ్రౌండ్ గురించి మోటివేషన్ ఇవ్వచ్చు యూట్యూబ్లో, సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అది కాదు. గ్రౌండ్ ప్రాక్టీస్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఆ కోచ్ని లైవ్గా అబ్జర్వ్ చేసి చేపిస్తాడా, చేస్తాడా, చేపించే సామర్థ్యం అతనికి ఉందా లేదా అనేది మీరు ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి లైవ్గా అబ్జర్వ్ చేసి గ్రౌండ్లో జాయిన్ అవ్వడం చేయండి. యూట్యూబ్లో చూసి ఇమీడియట్లీ జాయిన్ అయిపోయి ఓకేనా, తర్వాత మీరు సఫర్ అయ్యి జాబ్ రాకపోవడం వల్ల ఇంత నేను టైం వేస్ట్ చేశాను, డబ్బులు వేస్ట్ చేశాను అనేది ఆలోచన మీలో రాకండి, రాకూడదు కూడా. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏదన్నా జెన్యున్గా వెళ్ళండి, తెలుసుకోండి, ఒకటికి రెండు సార్లు తెలుసుకొని ఎవరైతే మీకు చేపిస్తారనే సామర్థ్యం ఉన్న కోచ్ అని అనుకున్నప్పుడే గ్రౌండ్ వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, నేను చాలా గౌరవంగా చెప్పుకుంటా, చాలా హ్యాపీ మూమెంట్ నాకు లైఫ్లో, ఎందుకంటే చాలామంది నా స్టూడెంట్స్ వచ్చినా కూడా ఈరోజు చాలామంది జాబ్ సాధించారు, రాని వాళ్ళు కూడా మిస్ అయిన వాళ్ళు కూడా నా మళ్ళీ నా దగ్గరకు వస్తారనే ఒక ఆలోచనతో వాళ్ళకు డైలీ ఫోన్ చేస్తున్నా రావాలనే ఒక ఆలోచన వాళ్ళు ఏర్పడుతుంది. ఎందుకంటే గ్రౌండ్ చేపించడం వేరు, గ్రౌండ్ చేపించి దాని విధంగా మోటివేషన్ ఇవ్వడము అది ఇంకో వ్యక్తి అయితే, ఎవరైతే డ్రాబ్యాక్లో ఉన్నారో చూడండి, వాళ్ళని బిల్డప్ చేసి వాళ్ళని పరిగెత్తాలనే కాన్ఫిడెంట్ మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తామో 100% రోజు సక్సెస్ అయినట్టు. ఎందుకంటే పరిగెత్తడంలో గొప్పతనం కాదు, ఎవరు బాగా పరిగెత్తున్నకి మనము ఫోర్స్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కాదు, కానీ ఎవరికైతే గ్రౌండ్ అనేది ఫియర్గా ఉంటున్నారో వాళ్ళని గురించి మనం తెలుసుకొని ఎందుకు ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి ప్రతి పాయింట్ తెలుసుకొని వాళ్ళ గురించి మనము వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే 100% వాళ్ళు ఒక మంచి కాన్ఫిడెంట్తో ముందుకు వస్తారు. అటువంటి వాళ్ళని మనకు ఒక కాన్ఫిడెంట్ అనేది రెట్టింపు చేస్తే 100% వాళ్ళు గ్రౌండ్ అనేది సక్సెస్ అవుతారు. కాబట్టి ఫోకస్, నా దృష్టిలో నేను ఎక్కువ చేసిన వాళ్ళని ఫోకస్ చేయను, బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేస్తాను, బ్యాచెస్ డివైడ్ చేసేసి వాళ్ళని నేను ఒక మంచి మెరిట్ స్కోర్స్లో వచ్చినట్టుగా చేస్తాను. కానీ ఒకటి ఇక్కడ చూడండి, మెరిట్ స్కోర్ రావాలంటే 2 మంత్స్ 1 మంత్ సరిపోతే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే మెరిట్ స్కోర్ రాదు, మినిమం 4 మంత్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. మినిమం 4 మంత్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు మెరిట్ రావడానికి అవకాశం ఉంటుంది. 1 మంత్ వచ్చి 2 మంత్స్ వచ్చి ప్రాక్టీస్ చేయడం కాదు, 15 డేస్ కంటిన్యూ వచ్చినా మధ్యలో 1 డే ఆపేసినా మళ్ళీ నేర్చిన కొత్త డే అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి స్ట్రెంగ్త్, ఎజిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అయిపోతే నీకు దాదాపు 3 ఇయర్స్ దాకా కంటిన్యూ అవుతుంది. కానీ డైట్ అనేది చాలా అవసరం, డైట్ ప్రాపర్ మెయింటైన్ చేయండి. ఈ సీజన్లో మీరు మార్నింగ్ ఎర్లీగా లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక హాట్ వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక 2-3 రౌండ్స్ చేయడము, బిఫోర్ రన్నింగ్ కొన్ని వర్కౌట్స్ చేసుకోవడము, ఆఫ్టర్ రన్నింగ్ కొన్ని కూల్ డౌన్ వర్కౌట్స్ చేసుకోవడం, అన్నీ చేసుకుని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతారు. లాస్ట్కి పాయింట్స్ అనేది నేను పెడతాను మీకు ఆటోమేటిక్గా, ఏంటంటే డైట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దాని తగ్గట్టుగా కొన్ని నేను పీడిఎఫ్ కూడా నేను రాశాను, పీడిఎఫ్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయిస్తాను. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటేట్ ఎగ్జామ్లో చాలామంది డిఫరెంట్ వేలో వస్తారు, కాబట్టి కాంపిటేట్ ఎగ్జామ్ అనేది మీరు కాంపిటీషన్లో తీసుకోకండి. ఒక లక్ష్యము అనేది, ఒక గోల్ ఏ విధంగా మీరు టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కష్టపడాలి. కాబట్టి చాలామంది ఇప్పుడిప్పుడే జాబ్ కాదు, అవగాహన లేని వాళ్ళు కూడా జాబ్ గురించి అప్లికేషన్ పెట్టేసి ఏదో నామమాత్రంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తారు, అది కరెక్ట్ కాదు. ఎస్ఎస్ క్యాండిడేట్కి నేను ఒకటి చెప్తున్నాను, అంటే మీరు అప్లికేషన్ పెడుతున్నారు ఏదున్నా కానీ ఇప్పటి నుంచే దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి ఇప్పుడే మొదలెడి పెడితే 100% మీరు నోటిఫికేషన్ వరకు బిల్డప్ అయిపోతారు, చేయడానికి అవకాశం ఉంటుంది. 1, 2, 3 మార్క్స్ మిస్ అయిన వాళ్ళు మాత్రం ఎప్పుడు అధైర్యపడవద్దు, వస్తారనే కాన్ఫిడెంట్తో ప్రాక్టీస్ చేయండి. ఇందాకే నన్ను గెలుపు వెనుక పరిగెత్తడం కన్నా ప్రయత్నం వెనుక పరిగెత్తు 100% సక్సెస్ అవుతాం. గెలుపు అనేది నీకు కొన్నిసార్లు రుచిని వస్తుంది, ఓటమి అనేది కూడా నీకు అనుభవం నేర్పిస్తుంది. గెలుపు అనేది ఒకసారి ప్రతిసారి గెలుస్తూ వెళ్ళిపోయావనుకో లైఫ్ అనేది కూడా నీకు ఒకటేసారి ఓటమి అయిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేవు, దాన్ని ఫేస్ చేయాలంటే నీ వల్ల కాదు. కాబట్టి ఓటమి నుంచి నేర్చుకొని గెలుపు నుంచి ప్రయత్నం వరకు పోయి పడివేసావనుకో 100% సక్సెస్ నీది అవుతుంది బ్రదర్. మళ్ళీ చెప్తున్నాను, నీ ఆలోచనకి పేదరికం అడ్డు కాదు, సాధించాలనే సంకల్పం నీలో బలంగా ఉంటే ఏ సమస్య నీ కంటికి కనబడదు, నీ లక్ష్యం మాత్రమే కనబడుతుంది.
కాబట్టి సాధించాలనే సంకల్పాన్ని నీలో బలం అనేది అది నాటి పెట్టుకుంటేనే లక్ష్యం అనేది ఖచ్చితంగా నీకు నెరవేరుస్తుంది. లక్ష్యం ఒక్కసారి ఏర్పడిన తర్వాత సమస్య అనేది కంటికి కనబడదు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ అడుగు ముందుకేయండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఇప్పటి నుంచి స్టడీస్ అండ్ గ్రౌండ్ ఫోకస్ చేయండి. 100% డిపార్ట్మెంట్ అనేది రాగలుగుతారు. నేను జన్మని చెప్తున్నాను, నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా పిచ్చి. కానీ నా బ్యాడ్ లెక్ అంటే నేను హైట్ లేకపోవడం. కానీ నాకు దేవుడు ఈ రూపంలో ఏమిచ్చిండు, 10 మందికి నేను డిపార్ట్మెంట్ రాసి చెప్పిస్తున్నాను. అది చాలు నాకు. ఆ సంతోషం నాకు దేవుడు కల్పించాడు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. కానీ చాలామంది హైటు వెయిటు అండ్ జబర్దస్త్ పర్సనాలిటీ ఉన్నా కానీ వాళ్ళు యూజ్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం, సరైన స్పెషలిటీస్ లేకపోవడం. కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, చాలామంది ఫ్రీ కోచింగ్స్ ఎక్కడైనా ఉంటే చెప్పండి సార్. ఫ్రీ కోచింగ్స్ ఉండి మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. కానీ ఫ్రీ కోచింగ్ అనేది ఒక నెగ్లెట్ అనేది మీకు ఏర్పడుతుంది. మీరు ఎక్కడైనా ఫ్రీ కోచింగ్ వెళ్ళినా కానీ ఒక డబ్బులు కట్టామనే ఆలోచనతోటి ప్రాక్టీస్ చేయండి. మీ లక్ష్యాన్ని నెరవేరాలంటే ప్రతిదీ అడుగు వేసేటప్పుడు ఆచితూచి ఆలోచిస్తూ అడుగు ముందుకేయండి. ప్రతిదీ నేను వీక్లీ వన్స్, ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి 100% లైవ్లో రన్నింగ్ ఏ విధంగా చేయాలి, ఆ విధంగా మన హ్యాండ్ స్వింగ్ ఏ విధంగా చేయాలి, రన్నింగ్ చేసేటప్పుడు టో ఏ విధంగా ఫుట్ మూమెంట్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా బాడీ ఏ విధంగా బెండ్ చేయాలి, బ్రీతింగ్ ఏ విధంగా తీసుకోవాలి, ఓకేనా, మనము బాడీ పొజిషన్ ఏ విధంగా స్ట్రైట్ ఉండాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. దాంతోపాటు చాలామంది లాంగ్ జంప్ సంబంధించిన వీడియో అడుగుతున్నారు. ఆ లాంగ్ జంప్ సంబంధించిన వీడియో కూడా నేను ఒకరోజు లైవ్లో చెప్తాను మీకు నేను, ఓకేనా. కాబట్టి దయచేసి అందరూ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. దాంతోపాటు డైట్ బాగా తీసుకోండి, హాట్ వాటర్ బాగా తీసుకోండి, లిక్విడ్ బాగా తీసుకోండి, ఓకేనా. ఈ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి మాస్క్ అండ్ శానిటైజర్ చాలా అవసరము. సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఎందుకంటే రేపన్నాడు మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వాడకం అనేది ఒక లైఫ్ రోజువారీ దినచర్య ఎట్లుంటుంది మనకు. మాస్క్ కూడా అంతే, మర్చిపోదు. మన డ్రెస్ వేసుకోవడం ఏ విధంగా మర్చిపోము, మాస్క్ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడము, శానిటైజరు అండ్ సోషల్ డిస్టెన్స్ ఈ మూడు మనకు ఆయుధము. అదేవిధంగా ఒకవేళ కరోనా వచ్చినా కానీ అధైర్యపడవద్దు, దాని నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. మీరు 100% ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను ఏపీ అండ్ తెలంగాణ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. నేను మీ కోచ్ నందు నాయక్, హైదరాబాద్.